హై వ్యూవర్స్, ఈరోజు సండే కదా, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చున్నాను. అండ్ నాకు తెలిసి ఇందులో 90% వాళ్ళకి నిజమే కదా, అసలు ఇన్నాళ్ళు మనకెందుకు రాలేదు అబ్బాయి డౌట్ అనేది అనిపిస్తుంది. డైరెక్ట్ పాయింట్లోకి వెళ్దాం. పండగ నాడు కూడా పాత మొగుడేనా? ఇది ఒక సామెత. నా చిన్నప్పుడు కూడా ఓలల్లో బలగం సినిమాలో కానీ ఆ ముసలాని క్యారెక్టర్ ఉంటాడు, తనకు వరుస అయ్యేవాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటాడు. అలా నా చిన్నప్పుడు కూడా కోడల వరుస అయ్యేవాళ్ళనో మరదల వరుస అయ్యేవాళ్ళనో సరదా కొంతమంది ముసలోళ్ళు అండ్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఏంటే పండగ రోజు కూడా పాత మొగుడేనా, నేను ఉన్నాను చూడవే అని సరదాగా ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు. అదే ఇప్పుడు సిటీలో అండి గోపు పగల కొడతారు అనుకోండి, పల్లెటూళ్ళు ఇప్పటికీ అక్కడక్కడ కొంతమంది సరదాగా ఇలా ఉంటూ ఉంటారు వరుస అయిన వాళ్ళ దగ్గర. లిమిట్స్ దాటకూడదు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో అవతల ఆడవాళ్ళు కూడా ఏడ్చేవులు ఒప్పు అను, అదొకటే తక్కువ నీకని చెప్పాను, నడవడం ముందు సరిగా చేత కాదు మరల నువ్వు ఒకట అని చెప్పాను, లైక్ ఇలా అంటూ ఉంటాను. అది విన్నప్పుడు నేను అనుకునేవాడిని, నిజంగానే పండగ రోజు పాత మొగుడేంటి, మొగుడేంటే ఒకళ్ళే కదా, మొగుడేంటే మారారు కదా, పర్ల నాకు చిన్నప్పటి నుంచి కొంచెం బుర్ర ఉంది. సో అలా అనుకుంటూ ఉండేవాడిని, నేను ఎప్పుడు అడగల. రీసెంట్గా ఈ పండుగలు ఇవన్నీ వస్తున్న మూమెంట్లో ఎక్కడో మరలి సామెత చూశా, అప్పుడు నాకు అనిపించింది కొంచెం డీటెయిల్గా వెళ్దాం అబ్బా అని. సామెత ఏంటంటే పండగ రోజు కూడా పాత మడుగేనా, నాటు మొగుడు పాత మడుగేనా, అడుగులకు మడుగులు ఎత్తటం అంటారు. ఈ అడుగులకు మడుగులు ఎత్తటం అనే దానికి సంబంధం చెప్పాలంటే ఈజీగా పూర్వం బ్రిటిష్ రాణి ఉంటే ఆమె ఒకనొక సందర్భంలో వెళ్తున్న మూమెంట్లో ఒక చోట చిన్నపాటి నడవటానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్లేస్, అప్పుడు ఆమె అందరికీ సిబ్బంది ఎవరవుతారు, పర్సనల్ స్టాఫ్ ఎవరవుతున్నారు, అందులో ఒక అతను వాళ్ళు వేసుకున్న బట్టలు చాలా ఖరీదుగా ఉంటాయి, అవి భుజం మీద కూడా తీసేసి అక్కడ పరిచేస్తాడు, అప్పుడు ఆమె దాటిద్ది అన్నమాట. సో ఆ తర్వాత అతనికి పెద్ద ఏమంటారు బహుమానం, ఇంకా రిమైనింగ్ బోల్డ్ అని ఉంటే రాజు రాణిగారికి చాలా ప్రీతి పాత్రుడు కూడా అవిపోతాడు, అదంతా వేరే కథ. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో చెప్పుకోవటం అన్నప్పుడు అడుగులకి మడుగులు ఎత్తటం అంటే ఎవరన్నా నడుస్తూ కనుక ఉన్నట్టయితే మడుగులు అంటే వస్త్రాలని ఆ అడుగులు కందిపోకుండా ఆ అడుగులకు ఇబ్బంది లేకుండా ఆ పాదాలకు సంబంధించి వత్తటం అన్నట్టు పరవటం అన్నట్టు లైక్ ఈవిలో చెప్తూ ఉంటారు. మన దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది పెళ్ళప్పుడు కానీ లేదు అన్నప్పుడు కొంతమంది బాబాలు స్వామి ఇటువంటి వాళ్ళు వస్తున్నప్పుడు కూడా బట్టలు పరుస్తారు, కార్పెట్ టైప్ అనుకోవచ్చు, వాటి మీద వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఓకే, అండ్ మధ్య మధ్యలో మరల వాళ్ళ పాదాలకి ఇంకొక బట్ట తీసుకొచ్చి మళ్ళీ ఒత్తుతూ ఉంటారు. వీటిని కూడా అడుగులకు మడుగులు ఎత్తడమనే అంటారు, అంటే పాదాలకు అందకుండా అండ్ మరొకరు పాదాలకు ఏమాత్రం అలసరాడంత తెలియకుండా అన్నట్టు. మడుగు అన్నప్పుడు ఏంటంటే దారాలతో అల్లినటువంటి వస్త్రమని లైక్ ఈ వేలో ఉంటుంది. మడుగు అంటే మీనింగ్ అదే కావాలంటే మీరు చెక్ చేసుకోండి. సో పండగ రోజు కూడా పాత మడుగేనా అంటే పండగ రోజు కూడా పాత వస్త్రమేనా, పండగ రోజు పాత చీరేనా, పండగ రోజు కూడా పాత లుంగియా లేదంటే పాత పంచా, లైక్ ఇలా పండగ రోజు కూడా పాత బట్టనే ధరిస్తావేంటి, కొత్త వస్త్రం ధరించు నువ్వు అన్న దానికోసం పండగ రోజు కూడా పాత మడుగేనా అని. పండగ రోజు కూడా పాత మడుగేనా అన్నదే సామెత. మనవాళ్ళు ఏం చేశారు, దాన్ని ఫ్లోలో పట్టుకొచ్చి పండగ రోజు కూడా పాత మొగుడేనా అని చెప్పేసి ఇది చేశారు. ఏదో రోడ్ ఇన్స్పెక్టర్ అది ఉండిద్ది, గుడివాడ రాయుడు అని పోయి గుడివాడ రౌడీ అని అంటాడు అన్నమాట. అంటే నా పేరు గుడివాడ రాయుడు, గుడివాడ రౌడీ కాదు అంటాడు ఆ విలను. రాయుడు అని పేరు రౌడీ అంటున్నారు నన్ను అని చెప్పేసి మీద డైలాగ్ కొడుతుండే. అలాగా మనోళ్ళు నోరు తిరిగి తిరక్క ఇదిగో ఇలా మార్చేశారు. చివరికి ఇప్పుడు చెప్పండి, మనలో 90% పండగ రోజు కూడా పాత మొగుడే అన్నదే సామెత అనుకుంటామా, లేదంటే వేరేదేదో ఉందని అనుకుంటామా? పండగ రోజు కూడా పాత మడుగేనా అన్నదే సామెత. మడుగు అంటే వస్త్రం.